ప్రేక్షకులకు నమస్కారం చాలామంది నిత్యదైనిక జీవితంలో అడిగేటువంటి సమస్య ఏంటంటే మాకు చెప్పలేని బాధలు ఉన్నాయండి అది జాతకం కావచ్చు మేము వ్యాపారం మొదలెడితే అది మాకు కలిసి రావట్లేదు పిల్లలు ఉంటే వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదు గృహంలో ఇబ్బందులు ఇంట్లో ఎప్పుడు పోట్లాటలు మనుషుల మధ్య తేడాలు రావడం మాట తేడా రావడం లేదు డబ్బులు ఎక్కడ పెట్టినా మళ్ళీ తిరిగి రాకపోవడం అప్పించిన వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉండడం ఎప్పుడూ కటకట ఏదో ఒక సమస్య ఇంట్లో ఆ సమస్యలన్నిటి నుంచి ఎట్లా బయటపడాలి ఇప్పుడు నాకున్న సమస్యల నుంచి బయటపడాలంటే అసలు నా వల్ల కాదు నా సమస్యలు ఎవరు తీర్చలేరు అని బాధపడుతూ ఉంటారు చాలామంది అటువంటి సమస్యలు తీర్చలేనంత బాధలు కనుక మనకు ఉన్నట్లయితే దానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఉందండి చాలామంది చేసి అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించిన తర్వాత మాత్రమే ప్రసార మాధ్యమాల్లో చెప్పడం అనేటువంటి మొదటిసారి జరుగుతోంది అదేంటంటే ఏదైనా మన చుట్టుపక్కల ఒక దుర్గమ్మవారి గుడి కనుక ఉన్నట్లయితే ఆ దుర్గమ్మవారి గుడిలో ఒక శుక్రవారం మొదలెట్టుకుని ఎన్ని వారాలు మనం చేద్దాం అనుకుంటున్నామో అంటే మనకి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో ఎంత మనం దాన్ని గట్టిగా చేద్దాం అనుకుంటున్నామో అన్నాడు ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఏడు వారాలు అనుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు శుక్రవారం పొద్దున్నే చక్కగా తెచ్చుకుని మచ్చలు లేకుండా పాడవకుండా చక్కగా ఉన్నటువంటి నిమ్మకాయలు పసుపు పచ్చగా ఉన్నటువంటి నిమ్మకాయలు తెచ్చుకుని ఇంట్లో వాటిని జాతర కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి కుంకుమతో చక్కగా ఒక దారంలాగా ఒక మాలగా చుట్టాలి లేదండి ఇరవై ఏడు పెట్టలేము ఇంకా అసలు తక్కువ చేయొచ్చా రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదా పదిహేను ఇంకా తక్కువ చేయొచ్చా తొమ్మిది పదకొండు ఇంకా తక్కువ చేయొచ్చా ఇంకా తక్కువ చేయడానికి అవకాశం లేదు మినిమంలో మినిమం తొమ్మిది తొమ్మిది తర్వాత పదకొండు పదకొండు చేయలే పదకొండు కన్నా ఎక్కువ చేయాలి అనుకుంటే పదిహేను పదిహేను కన్నా కూడా ఇంకా విస్తారంగా చక్కగా చేసుకుందాం అనుకున్నాం పద్దెనిమిది ఇరవై ఏడు నక్షత్రాలు అన్నీ బాగుండాలి జాతక సమస్యలు పోవాలి ఎటువంటి ఇబ్బందులైనా పోవాలి వెంటనే పోవాలి ఇరవై ఏడు వారాల్లో మేము అన్ని సమస్యల నుంచి బయటికి రావాలి ఇరవై ఏడు నిమ్మకాయలు తీసుకోండి చక్కగా అవన్నీ కూడా చక్క దారానికి పసుపు రాసినటువంటి దారానికి దెబ్బనంతా చక్కగా కుట్టి మాలగా ఏర్పాటు చేసుకోండి అమ్మవారి గుళ్ళో వెళ్ళి చక్కగా శుక్రవారం పొద్దున్నే తల మీద స్నానాలు చేయక్కర్లేదు ఉపవాసాలు ఉండక్కర్లేదు గుర్తుపెట్టుకోండి మనం చేసేటువంటి ఒక్కొక్క క్రియ ద్వారా మనం ఎంత సన్నద్ధలమయ్యాం అమ్మవారిని ఎంత పూర్తిగా నమ్ముతున్నాం అనేటువంటిది అవసరం లేదు మేము తలంటి స్నానం చేస్తాం ఇవాళ ఉపవాసం ఉంటాం అధికస్య అధిక ఫలం చేయాలని రూల్ మాత్రం అక్కడ లేదు కనీస పక్షంలో నిమ్మకాయలు చక్కగా శ్రద్ధగా తెచ్చుకొని దండగా అల్లి ఆ దండను తీసుకెళ్ళి దుర్గమ్మవారి గుళ్ళో చక్కగా వేయమని స్వామికి అయ్యవారికి ఇచ్చి అది వేసిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే తర్వాత శనివారం రోజు పొద్దునే వెళ్ళి దాన్ని ప్రసాదంగా మళ్ళీ ఇంటికి తెచ్చుకోవాలి ఆ తెచ్చుకున్న తర్వాత చక్కగా అందులో మూడు నిమ్మకాయలు ఎన్ని నిమ్మకాయలు అయితే మనం మాలగా అల్లామో అందులో మూడు నాలుగు నిమ్మకాయలు చక్కగా ఇంటి బయట గుమ్మానికి చక్కగా విడిగా మళ్ళీ ఆ దండలోంచి బయటకు తీసి మళ్ళీ విడిగా ఒక దండ చేసి గుమ్మానికి ముఖద్వారానికి కట్టడం మాకు రెండు గుమ్ ముఖద్వారాలు ఉన్నాయండి రెండు ముఖద్వారాలకి కట్టండి ఆ తర్వాత మిగిలినటువంటి నిమ్మకాయల్లో సగన్ నిమ్మకాయలు మీరు ఎన్నైతే దండగా పేర్చారో ఆ మొత్తం దండలో మూడు నిమ్మకాయలు గుమ్మం బయట ముఖద్వారం పైన చక్కగా వాటిని కట్టి ఉంచడం ఆ తర్వాత మిగిలినటువంటి నిమ్మకాయల్లో సగన్ నిమ్మకాయలు రసం చేసుకుని ఎవరైతే ఆ ఇంట్లో ఆ ఫలితాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ నిమ్మకాయల రసం తాగడం ఆ తర్వాత మిగిలినటువంటి నిమ్మకాయలతో చక్కగా శనివారం రోజున నిమ్మకాయ పులిహోర చేసి వీలైతే లేనటువంటి వారు బీదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి లేదండి బీదవాళ్ళు ఎవరు దొరకరు గుళ్ళో పది మందికి పంచేటువంటి ప్రసాదంగా చేసి చక్కగా పది మందికి పంచితే నిజం చెప్తున్నాను మీరు ఎన్ని నిమ్మకాయలతో ఎన్ని వారాలైతే అయితే చేయదలుచుకున్నారు ఈ ఈ తంత్రాన్ని చక్కగా చేస్తూ పోతే అన్ని వారాలు అయ్యేటప్పటికల్లా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంతోమంది చేసి చక్కగా సఫలీకృతులయ్యారు ఎన్నో కార్యక్రమాల్లో దీని మీద చాలా నమ్మకం కుదిరిన తర్వాత పది మందికి చెప్పినటువంటి విషయం కనుక చక్కగా చేసుకోండి ఎన్నో క్లిష్టమైనటువంటి సమస్యలు అబ్బాయిది మనం చేసుకోలేము అసలు ఈ సమస్యల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం లేదనుకున్నటువంటి వాటి నుంచి కూడా బయటపడి ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి యోగ్యత అమ్మవారి అనుగ్రహంతో లభిస్తుంది ప్రయత్నం చేయండి సర్వే జనాసు జనోబంతు వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైనటువంటి విషయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్